నేను ఈరోజు బియ్యపు రవ్వతో ఉప్పుడు పిండి తయారు చేస్తాను. ఇది ఉప్పుడు పిండి అండి, బియ్యము రవ్వ అన్నమాట. కరివేపాకు, పెసరపప్పు, అలాగే పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి తురుము, పోపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. నేను ఇది కుక్కర్లో తయారు చేస్తున్నా అండి. ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందాక కొంచెం వేసాను, ఆల్రెడీ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది ఉపవాసాలకు చాలా బాగుంటుంది అన్నమాట. వరంగల్ డిస్ట్రిక్ట్ వైపు ఎక్కువ ఈ ఉప్పుడు పిండి తింటారు. నూనె కాగిందండి, ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి. ఇది కొంచెం ఫ్రై చేద్దాం మనం. ఇలా పోపు కొంచెం ఫ్రై అయిందండి, కుక్కర్ కాబట్టి మీకు కనిపించలేదు. పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం పచ్చిమిర్చి ముద్ద, అలాగే ఈ పెసరపప్పు వేస్తున్నాను. మామూలుగా కడగండి, ఇలా పెసరపప్పు వేసి పెసరపప్పును కూడా ఫ్రై చేస్తాను. రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే డబుల్ నీళ్ళు పోయాలండి. కుక్కర్లో 5 మినిట్స్లో అయిపోతుంది, ఒక విజిల్ వస్తే సరిపోతుంది అన్నమాట. ఈ పెసరపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ వేద్దాం మనం. చూడండి, పెసరపప్పు కొంచెము పోపు అంతా చక్కగా ఎర్రగా అయిందండి. ఇందులో నేను ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. ఇది ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అన్నమాట. నేను కొలిచి పెట్టుకున్నాను, ఇందులో వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత ఈ రవ్వకు కావాల్సిన ఉప్పుడు పిండికి కావాల్సినంత ఉప్పు కూడా వేసేసి మనము ఈ వాటర్ని మరిగించాలన్నమాట. కొంచెం మరిగిన తర్వాతనే రవ్వ వేసుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ ఇప్పుడు మరగడానికి చూద్దాం మనం. నీళ్ళు మరుగుతున్నాయండి, ఈ పోపు నీళ్ళు ఇవన్నీ మరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఈ గ్లాస్లో రవ్వ ఇందులో వేసుకుంటూ కలపాలండి. కలిపితే ఉండగట్టకుండా ఉంటుంది, ఇలా కలుపుతూ ఉండాలి. కలిపేసి మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. 1 చెంచా నెయ్యి వేస్తాను నేను. ఈ కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుందండి. అలాగే కొంచెం కొబ్బరి తురుము వేస్తున్నాను. 1 విజిల్ వస్తే ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది. చూడండి, 1 విజిల్ వచ్చేసింది. నేను ఇప్పుడు కుక్కర్ దించేస్తున్నాను. చల్లారిన తర్వాత ఓపెన్ చేస్తే సరిపోతుంది, ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది. చూడండి, ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. మీరు ఇంకో కొంచెం పల్చక్ కావాలనుకుంటే 1-2కు బదులు 1 గ్లాసు రవ్వకి 2.5 కానీ 3 కానీ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం పొడి పొడిగా చేస్తాను. దీంట్లోకి ఈ చింతపండు పచ్చడి చేశాను, ఇలా ఉంటుంది. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు